మనం ఒక పొరపాటు చేస్తూ ఉంటే లోపట మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. గద్దించగానే ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. గద్దించిన నువ్వు కూర్చున్నావంటే ఫినిష్. మరలా రెండోసారి కూడా ఏదైనా జరుగుతూ ఉంటే లోపట మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ఆ టైంలో స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళకపోతే ప్రమాదం. ఈ విధంగా మనస్సాక్షి గద్దించి గద్దించి ఇక మనస్సాక్షి గద్దించడిక అవుట్. కొన్నిసార్లు అక్కడ ఉన్నప్పుడు మనస్సాక్షి మనల్ని గద్దించదు. గద్దించినప్పుడు ధైర్యంగా ఉంది. మనం చేసే పొరపాటును బట్టి దోషం రావటానికి కారణం ఏంటంటే మనస్సాక్షి గద్దించినా పొరపాటు చేయటమే తెలిసి తెలిసి పొరపాటు చేయటం. సంసోను డలీలా అని చూడగానే మనస్సాక్షి గద్దించింది. మరలా చూడగానే మనస్సాక్షి గద్దించింది. గద్దించిన ఆ డెలైలా అనే లేడీకి బానిస అయిపోయినాడు. దాని తర్వాత మనస్సాక్షి గద్దించడం ఆగిపోయింది. ఆమెతో పాపం చేసేసిన క్రైస్తవులారా బీ కేర్. గొర్రెల కాపరిగా ఉన్న దావీదిని సింహాసనం ఎక్కిస్తాడు దేవుడు. కానీ ఒకరోజు మేడ మీద తిరుగుతూ ఉన్నాడు. ఆ కింద ఒక లేడీ స్నానం చేస్తూ ఉన్నది. దావీదు చూస్తూ ఉన్నప్పుడే లోపల మనస్సాక్షి గద్దించింది. దావీదు ఎంతలాంటి భయంకరమైన పని చేసిందంటే రాజకీయం ఉపయోగించి భర్తను చంపేసి ఆమెతో పాపం చేసేసి తెలిసి తెలిసి నువ్వు చిన్న పొరపాటు చేస్తే దావీదు కంటే భయంకరమైన పాపం చేసిన దాంతో సమానం. ఎందుకో తెలుసా? దావీదు కాలంలో ఉన్నప్పుడు దావీదుకి సపోర్ట్ ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కానీ యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మన కోసం ఎవరిని పంపించాడు? ఇప్పుడు మనం ఎవరితో పాటు ఉన్నాం? పరిశుద్ధాత్మ దేవునితో పాటు ఉన్నా నువ్వు తెలిసి తెలిసి పొరపాటు చేస్తే ఆ పొరపాటు సింపుల్ అనుకుంటున్నావు. దావీదు చేసిన దానికంటే భయంకరమైన పని నువ్వు చేసినావు. ఉట్టిగనే తెగులు రాదు బిడ్డ, ఉట్టిగనే నష్టాలు రావు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా నువ్వు పొరపాటు చేసినావంటే ఇట్స్ వెరీ డేంజర్. దానిని బట్టే మన ఆధ్యాత్మికమైన జీవితానికి రంధ్రం పడి ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా లీక్ అయిపోయి చివరికి తెగులు ప్రవేశించి మనం శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటున్నాం. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏదైతే తెలిసి తెలిసి పొరపాటు చేస్తున్నావో అవి నీవు మానేయాల. ఏ బలహీనతలైతే మనల్ని రెగ్యులర్గా డామినేట్ చేస్తాయో ప్రొద్దున నువ్వు ఏం చేయాలంటే ప్రార్థన, అవిటిపై నాకు విజయం దొరికేటట్టు ప్రార్థన చేయాలా.